ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరి కోసం ఒక అద్భుతమైన మాట వ్రాయించారు పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూడగలిగితే మనందరి నిమిత్తం దేవుని పిల్లలుగా పిలువబడుతున్న పరిశుద్ధ జనముగా పిలువబడుతున్న మనందరి కోసం దేవుడు ఒక మాట వ్రాయించారు గారి ద్వారా మొదటి పేతురు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం వేదిక మీద ఉన్నవాళ్ళు త్వర త్వరగా బైబిల్ చదవాలి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నారు ప్రారంభంలో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు మనం ఎవరవట పరదేశులం అంతేకాదు ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం యాత్రికులం పరదేశులు అంటే ఈ దేశానికి మీరు చెందినవారు కాదు ఈ లోకానికి మీరు చెందినవారు కారు అని ఆ మాటల అర్థం ప్రియులారా మనం ఈ లోకానికి చెందిన వారం కాదా ఈ లోక సంబంధులము కాదా కాదండి మనము ఈ లోక సంబంధులము కాదు అసలు ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనము పరదేశులము మనము మరొక దేశము నుండి వచ్చిన వారం మరో లోకము నుండి వచ్చిన వారం ఈ లోకానికి మనం రాకముందు తల్లి గర్భంలో ఉన్నాం ఈ లోకంలో పడకముందు తొమ్మిది నెలలు మనం ఎక్కడున్నామో తెలుసా తల్లి గర్భంలో తొమ్మిది నుండి పది నెలలు మగపిల్లలైతే తొమ్మిది నెలలు ఉంటారు అమ్మకడుపులో ఆడపిల్లలైతే పది నెలలు ఉంటారు ఈ లోకంలో పడకముందు మనం ఉన్నది తల్లి గర్భములో తల్లి గర్భములోనికి రాకముందు మనం ఉన్నది తండ్రిలో ఎక్కడున్నాము తండ్రిలో ఉన్నాం తండ్రిలోకి మనం రాకముందు ఒకప్పుడు మన తాత ముత్తాతల్లో ఉన్నాం మనం అలా వెనక్కి వెళ్ళిపోతే భూమి మీద ఒక మనిషి మిగులుతాడండి ఆయనే మొదటి మానవుడైన ఆదాము మనం అందరం ఒకరిలోకొకరు మనం అలా వెళ్ళిపోతే ఎందుకంటే ఒకరిలో నుంచి మనం ఒకళ్ళు వచ్చాం ఒకరి నుండి వచ్చిన వాళ్ళం మనం అంతా మనం వెనక వెళ్ళిపోతే మిగిలేదు ఒక్కడే భూమి మీద ఆదాము ఆదాము ఒకప్పుడు ఎక్కడున్నాడో తెలుసా దేవుని గర్భములో ఉన్నాడు ఇది బైబిల్ చెప్పిన పచ్చి నిజం ప్రియమైన దేవుని పిల్లలారా మనమందరము ఒకని నుండి వచ్చిన వారం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో యావత్తు భూమి అంటే భూమి మొత్తము మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని రాయబడింది చూడండి ఒకని నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారట ప్రతి జాతి మనుషులు జాతి అంటే రంగును బట్టి కొన్ని కొన్ని దేశాల్లో తెల్లగా ఉంటారు మనుషులు వాళ్ళని శ్వేత జాతీయులు అంటారు కొన్ని కొన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు నల్లగా ఉంటారు మనం సామాన ఛాయగా ఉంటాం ఏమండి నల్ల జాతి వారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ జాతుల వారు ఎక్కడ నుండి వచ్చారు అంటే ఒకని నుండే వచ్చారు అంటే ఈ ప్రపంచమంతా ఒకని నుండి వచ్చింది ఒకని నుండి మనం అంతా వచ్చాం యావత్తు భూమి మీద ఈరోజు కాపురం ఉంటున్న వాళ్ళంతా ఒకని నుండి వచ్చిన వారే ప్రియమైన దేవుని పిల్లలారా ఆ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని కడుపులో నుండి దేవుని గర్భములో నుండి వచ్చాడు ఒకని నుంచి వచ్చిన మనం ఎక్కడికి వచ్చిన తర్వాత నీది ఈ కులం నాది ఆ కులం అని రకరకాలుగా కులాలు పేర్లతో విడిపోయి కులాలు వర్గాలు మతాలు ఇవన్నీ ద్వేషాలు పెట్టుకుని బ్రతుకుతున్నారండి కానీ వాస్తవం మనం ఆలోచిస్తే బైబిల్ చెప్పిన నిజం ఏంటంటే ఒకని నుండి మనం వచ్చాం ఒక్కడే మన తండ్రి ఆయన పేరే ఆదాము ఆదాము నుండి హవ్వ కలిగితే ఆదాము హవ్వల నుండి మనమంతా ఈ లోకానికి వచ్చాం మరి వారిని కలిగించింది ఎవరు అంటే దేవుడు మన తండ్రి ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకం అందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం అంటే మన తండ్రి ఎక్కడున్నాడు పరలోకం చాలామందికి దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తెలియదండి ఆయన దేవుడు మనం భక్తులు అంటారు మరి ఆ భక్తులకి దే ఆ భగవంతునికి మధ్యలో ఎటువంటి సంబంధం లేదా అంటే ఉంది ఎలాంటి సంబంధమో తెలుసా తండ్రి పిల్లల సంబంధం దేవుడెవరో కాదు మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఈ లోకానికి చెందినవాడు కాదు ఆయన పరలోకంలో ఉన్నవాడు మనం ఈ లోకానికి రాకముందు ఆయనలోనే మనమంతా ఉన్నామని బైబిల్ చెబుతుంది మనమంతా ఆయనలో ఉంటే ఇంతకు మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాము పరలోకంలో దేవునిలోనే ఉన్నాము నేను రాకముందు మా నాన్నలో ఉన్నానండి అలాగే మనం అందరం రాకముందు మన తండ్రిలో ఉన్నాం మనం ఆయన ఉన్న లోకమే పరలోకం అందుకే ఇక్కడ పేతురుగారు మీరు పరదేశులు అన్నాడు మీరు పరదేశులు ఇక్కడ ఒక పనిని పని నిమిత్తం ఆ దేవుడు మీకు అప్పగించిన పనుల నిమిత్తం మీరు తిరుగుతున్నారు యాత్ర చేస్తున్నారు అని పేతురుగారు చెప్తున్నారు ప్రియులారా పరలోకం నుంచి వచ్చాం ఆ దేవుని ఏంటో తెలుసా పరలోకం నుంచి వచ్చిన మనం మరలా పరలోకానికి ఆ మోక్షానికి మనం చేరుకోవాలి ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి సూర్యుడు చూడండి ఉదయాన్నే తూర్పుగా ఉదయిస్తున్నాడు సాయంత్రానికి పడమరగా అస్తమిస్తున్నా మళ్ళా ఉదయానికి అలా ఎక్కడికి వెళ్తాడు తూర్పుకే వెళతాడు అంటే సూర్యుడు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళుతున్నాడు సూర్యుడు మనకు నేర్పించే పాట వెంట తెలుసా ఓ మానవులారా నేను ఎక్కడైతే మీకు కనిపించి ఉదయాన్నే అలా అలా తిరుగుతూ ఉన్నాను మళ్ళీ మీకు ఉదయానికి అక్కడికి వచ్చాను కదా ఎక్కడ నుండి వచ్చానో అక్కడికే వచ్చాను ఎక్కడ ప్రారంభమయ్యానో మరుసటి రోజుకు మరల అక్కడికే వచ్చాను మీరు కూడా ఎక్కడ నుండి వచ్చారో అక్కడికి తిరిగి చేరుకోవాలి అని ఒక సూర్యుడు పాఠం నేర్పిస్తున్నాడు గాలి కూడా ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుందట నీళ్లు కూడా ఎక్కడి నుంచి వస్తాయండి ఆకాశం నుంచి వర్షం రూపంలో వస్తాయి మళ్ళా సముద్రాల్లోకి వెళ్ళిన ఈ నీళ్లు ఆవిరి రూపంలో మారి మరలా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి అంటే నీళ్లు కూడా ఎక్కడ నుండి వచ్చాయో అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నాయి బైబిల్లో ఒక మాట ఉంది ఏమండి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచ్చినా చూద్దాం ఏడు వచ్చినం నదులన్నీ సముద్రంలో పడను కృష్ణా నది గోదావరి నది ఇంకా కావేరి తుంగభద్ర ఈ నదులన్నీ కూడా ఎక్కడ పోతాయట సముద్రంలోకి వెళ్తాయండి అవునా నదులన్నీ సముద్రంలో పడతాయి అయితే సముద్రం మాత్రం నిండడం లేదట అండి ఇదేంటండి విచిత్రం నదులన్నీ సముద్రంలోకి వెళ్ళినప్పుడు సముద్రం నిండాలి కదా ఇప్పుడు మనం ఒక తొట్టిలో నీళ్లు బకెట్ బకెట్ తర్వాత బకెట్ పోస్తున్నాం అనుకోండి అది నిండిపోతుంది పొరిలిపోతుంది మరి సముద్రంలోకి ఈ నదులన్నీ వెళ్ళినప్పుడు సముద్రము ఎందుకు నిండటం లేదు అక్కడ ప్రశ్న అదే నదులన్నీ సముద్రములో పడును కానీ సముద్రములు లేదు సమాధానం కూడా దేవుడే చెప్పాడు అవి ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి తిరిగి మరలా వెళ్ళిపోతున్నాయట అందుకే సముద్రాలు నిండటం లేదు చూసారా వర్షం రూపంలో వచ్చి ఈ కాలంలో నుంచి చెరువుల్లోకి వెళ్ళి చెరువుల్లో నుంచి ఏదో ఏటిలోకి వెళ్ళి ఏటిలో నుంచి నదిలోకి వెళ్ళి నదిలో నుంచి సముద్రంలోకి వెళతాయి నీళ్లు సముద్రంలోకి వెళ్ళిన నీళ్లు ఏమవుతున్నాయి అంటే ఆ సూర్యుని వేడికి మరలా ఆవిరిగా మారి మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాయండి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి అవి కూడా వెళ్ళిపోతున్నాయి ఓ మానవులారా మీరు ఎక్కడ నుండి వచ్చారో అక్కడికి వెళ్ళాలి అని ఇవన్నీ పాఠాలు నేర్పిస్తున్నాయి అప్పుడప్పుడు వలస పక్షులు వస్తుంటాయి కొన్ని దేశాల నుండి కొన్ని దేశాల నుండి అంటార్కిటికా ప్రాంతాలలో ఎక్కువగా మంచు పడుతున్న కాలంలో అటు ఆ పక్షులన్నీ కూడా మన ప్రాంతాలకు వలస వస్తాయండి ఎక్కువగా గుంటూరు జిల్లా కొల్లేరు సరస్సు ఆ ప్రాంతాల్లోకి వస్తుంటాయి మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం ఇవి ఏం చేస్తాయో తెలుసు అక్కడి నుంచి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉంటాయండి ఎందుకంటే అవి ఎక్కడైతే రావాలి పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ పరలోకంపై ఆశ కలిగి బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు ముందుగా చేరుకోవలసిన స్థలం ఏదంటే పరలోకమనే ఆ దేశాన్ని చేరుకోవాలంటే ముందు నువ్వు రావలసింది నీవు అడుగు పెట్టవలసింది ఎక్కడంటే మందిరములో దేవుని మందిరానికి నీవు రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా యోబు గ్రంథంలో యోబుగారు ఒక మాట అంటున్నారు చదువుదాం యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడో వచ్చినం త్వర త్వరగా చదవండి యోపు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మూడో వచనం ఆయన నివాస స్థానము ఆయన నివాస స్థానం అంటే దేవుని నివాస స్థానం ఏదండి అది పరలోకం ఆయన నివాస స్థానము నేను చేరునట్లుగా ఆయన ఆయన ఆయనను ఎక్కడ నేను కనుగొందునో తెలియబడునుగా అది నాకు తెలియబడునుగాక ఎంత మంచి మాట అన్నాడండి నేను ఆయనను చేరుకోవడానికి నేను ఎక్కడికి వెళితే నాకు అది తెలుస్తుంది నేను ఆయన చేరుకోవాలి ఆయన నివాస స్థానానికి నేను వెళ్ళాలి అయితే నేను ఎక్కడికి వెళ్ళి తెలుసుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతాను ఆ స్థలము నాకు తెలియబడునుగాక అన్నాడండి దేవుడు చెప్పాడు ఆ స్థలం ఏదో ప్రియమైన దేవుని పిల్లలారా యోబు గారు ఒక మంచి మాట చెప్పారు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలంటే ముందుగా ఎక్కడికి వెళ్ళాలో అది నాకు తెలియబడును గాక అన్నాడు మరి దాన్ని తెలియజేశాడ దేవుడు తెలియచేశాడు అదే దేవుని మందిరం పరలోకానికి ఎవరు వెళ్ళాలన్నా ఈ ప్రపంచంలో ఇంట్లో కూర్చొని పరలోకం వెళ్ళాలంటే కుదరదు నువ్వు ఇంట్లో కూర్చొని ఏదో హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది నువ్వు బస్టాండ్కి రావాలి ముందు అలాగే నీవు పరలోకం రావాలి అంటే నువ్వు ముందుగా రావలసింది దేవుని మందిరానికి రావాలి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము చదునన పన్నెండో వచ్చినము నుండి పదో వచ్చినము నుండి పదో వచ్చినము నుండి యాకోబు బెయిర్ నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడు అతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమున కంటెను మీద దేవుని దోతలు ఎక్కుచూ దిగుచు నుండి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును అన్నాడండి నీవు పడమటి తట్టుకును తూర్పు తట్టుకును ఉత్తరపు తట్టుకును దక్షిణపు తట్టుకును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును అని చెప్పాడండి ఆ రాత్రి పదహారు పదిహేడు వచనం చూద్దాం ఏమండి భయపడి అతడు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోపకు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారునప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతీలను పేరు పెట్టను ఏ పేరు పెట్టాడు బేతీలు కింద పుట్టినోట్లో దేవుని మందిరం ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ సందర్భం రాయబడింది యాకోబు గారు పరలోకం అంటే ఆయనకి పిచ్చండి యాకోబు గారికి పరలోకం అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఆ పరలోకం ఎలా వస్తుందో తెలుసుకున్నాడు ఎలా వస్తుందంటే ఆశీర్వాదం ఉంటేనే పరలోకం వస్తుందని తెలుసుకున్నాడండి ఆశీర్వదించబడిన వాళ్ళకే పరలోకం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అంటారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు ఆశీర్వదించబడితేనే పరలోకం ఉందని తెలిసి ఆ ఆశీర్వాదాల కోసం ఎంత ఆరాటపడ్డాడో యాకోబు మనకు తెలియనిది కాదు తన అన్న ఏశావు దగ్గర కొనుక్కున్నాడు ఆశీర్వాదాలు దేనికి చిక్కుడుగాయల కూర మొత్తానికైతే ఆయన అకృతి పడి అమ్ముకున్నాడు ఈను కొనుక్కున్నాడు పరలోకం అంటే చాలా చాలా ఇష్టం యాకోబు గారికి ఇక అన్నకు భయపడి తల్లి మాటలు విని తన మేనమామ ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు బెయిర్షేబా నుండి హారాను వైపుగా మేనమా ఉన్న ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఆ రోజుల్లో కాలినడకతో నడకతో వెళ్ళడమే కదండి వెళుతుండగా వెళుతుండగా ఒక చోటుకు రాగానే ప్రొద్దు కృంగిపోయింది ఆ ప్రొద్దు ప్రొద్దు కృంగినప్పుడు ఆయనకి నిద్ర వచ్చింది నిద్రపోవడం కోసం ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడండి ఆ పడుకున్నప్పుడు ఆయనకొక కళ వస్తూ ఉంది కళ ఆ కళలో ఆయనకొక నిచ్చెన కనిపిస్తూ ఉంది ఆ నిచ్చెన ఏమంటే మొదలు భాగం ఏమో భూమి మీద ఉంది కొన ఎక్కడికి ఉంది ఆకాశానికే అంటుకొని ఉందండి భూమి మీద మొదలు భాగం ఉంది కొన ఆకాశానికి అంటుకొని ఉంది ఈ ఈ నిచ్చెన మీద దేవదోతలు ఆ పరలోకానికి అంటే ఆకాశానికంటే పరలోకానికి వేయబడింది అది నిచ్చెన అక్కడికి వెళుతున్నారు దేవుని సముఖానికి అక్కడ ఉండి కొందరు దిగుతున్నారండి ఆ పైన దేవుడు ఆసీనుడై ఉండి ఆయన ఒక గొప్ప స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ గమనించాలి నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారండి దేవుడు మాట్లాడిన తర్వాత అతనికి అర్థమైంది ఈ స్థలము మామూలు స్థలం కాదు ఇది ఆ దేవునికి భయపడి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు పదిహేడు వచనంలో భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది పరలోకపు గవిని గవిని అంటే గవిని అంటే ఎంట్రన్స్ పరలోకానికి ఎంట్రన్స్ ఏది మందిరం దేవుని మందిరం ఏమండి ఎలాంటిదంటే పరలోకానికి మనల్ని తీసుకుపోయే ఒక గవిని అంటే పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడు ఈ ఎంట్రన్స్లోకి రావాలి ఈ గవిని యొద్దకు రావాలి ఈ గవిని గుండానే పరలోకంలో ప్రవేశించాలి ఆ గవిని ఆ స్థలము ఏదో కాదు అది దేవుని మందిరం ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు ఆయన బేతేలు ఆ బేతేలు అంటే అది దేవుని మందిరం ప్రియులారా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక నిచ్చెన కనిపిస్తుంది ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు అది పరలోకానికి వేయబడిన నిచ్చెన అంటే మీకు ఏమర్థం అవుతుంది పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఈ నిచ్చెన ఉన్న స్థలానికి రావాలి ఈ నిచ్చెన ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో ఉంది నిచ్చెన ఎక్కడుంది దేవుని మందిరంలో ఉంది పరలోకానికి వెళ్ళే నిచ్చెన పరలోకానికి ఎక్కిపోవలసిన నిచ్చెన ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది అందుకే నేను చెప్పాను పరలోకం ఎవరైనా రావాలి అనుకుంటే మీరు ముందు రావాల్సింది నిచ్చెన దగ్గరికి ఆ నిచ్చెన ఎక్కడ ఉందంటే మందిరంలో ఉంది దేవుని మందిరానికి రావాలి ఆ మందిరంలోకి వచ్చిన తర్వాతనే పరలోకానికి నువ్వు ఎలా వెళ్ళాలో నేర్చుకుంటావు అక్కడ నుండి నువ్వు వెళ్ళటానికి వీలుంది ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని మందిరంలోనికి రానివాడు బాప్తీష్మము తీసుకొని దేవుని మందిరంలో చేరని వాడు పరలోకానికి వెళ్ళటానికి అవకాశమే లేదు ఎంత మంచి మాటలండి ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే పాత నిబంధన కాలంలో భక్తులు ఉన్నారు చూసారా దావిది గారు కానివ్వండి ఇంకా అనేక మంది కోరాహు కుమారులు కానివ్వండి వీళ్ళందరూ మందిరం పట్ల ఎంత మక్కువ కలిగి ఉన్నారో తెలుసా గారు దేవుణ్ణి ఒక వరం అడిగాడట మనుషులు దేవుణ్ణి వరం అడిగితే ఏమడుగుతారండి బంగారమో లేకపోతే ధనమో లేకపోతే ఏదో అడుగుతారు ఈ లోక సంబంధమైనవి కానీ ఆయన అడుగుతున్న వరం ఏంటంటే కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని సముఖంలో ఆయన దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు యొద్ద నేను ఒక వరమును అడిగి తిని దానినే నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను నేను చూడాలని ఆయన ఆలయములో నేను ధ్యానించాలని నా జీవితకాలం నేను యుహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నాడండి ఆయన కోరిక ఏంటి ఆయన ఏమడుగుతున్నాడు దేవుని యొద్ద వరం ఏమడుగుతున్నాడండి నా కాలం అంతా నేను మందిరంలోనే ఉండాలి చూసారా మిమ్మల్ని మందిరంలోనూ ఉండండి జీవితకాలం అంతా అంటే ఏమంటారు మాయదారోడ మాకు పనులు లేవా ఆదివారం మాకు గంటే ఎక్కువ అసలు మేము లేటుగా ఎందుకు వస్తామంటే మాకు ఎక్కువ అక్కడ ఉండటం ఇష్టం లేదు అంటే పరలోకానికి రావటం అసలు ఇష్టం మాకు లేదు చూసారా పరలోకం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మందిరం అంటే పరితప్పించి పోతారు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక వరంగా అడిగాడు ఈరోజు వరం ఏమడుగుతున్నారండి ఏవేవో ఈ లోక సంబంధమైనవన్నీ అడుగుతున్నారు దేవుణ్ణి దావీది గారు ఎంత మంచివాడు ప్రియులారా ఎనభై నాలుగవ కీర్తన కోరావు కుమారులు వాళ్ళు ఎంత ఆశపడుతున్నారో దేవుని మందిరం అంటే చూడండి ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనం రెండవ వచనం యహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు అంటే దేవుని దర్శించటం కోసం ఆ దేవుని చేరటం కోసం వాళ్ళు మందిరం కోసం పరితపించిపోయారండి అక్కడ అదే అంటున్నాడు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును నా ఆనందముతో కేకలు వేయిచున్నవి చూసారండి మందిరావరణములను చూడాలని ఎప్పుడు చూడాలి మందిరం ఎప్పుడు వెళ్ళాలి మందిరానికి నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి ఎందుకంటే నన్ను పరలోకానికి తీసుకుపోయే గవిని అదే నన్ను పరలోకానికి తీసుకుపోయే నిచ్చెన అక్కడే ఉంది అందుకేనండి ఒక దావీదు గారు ఇక్కడ కోరాహు కోరాహుకుమారుల కీర్తన అనేది పైన కోరాహు కుమారుల కీర్తనను చూడండి అరే ఆ నాలుగు వచనంలో నీ మందిరము నివసించువారు ధన్యులో చూసారా ఎవరు ధన్యులు ఈ లోకంలో ఎవరు ధన్యులండి కోటీశ్వరులు ధన్యులు అనుకుంటారు బాగా మంచి భవనాల్లో ఉండేవాళ్ళు ధన్యులు అనుకుంటారు ఏమండి కాదు ప్రియులారా దేవుని మందిరంలో నివసించేవారే ధన్యులు ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడిన వారంటే పరలోక రాజ్యానికి వారసులు అని అర్థం అందుకే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను అక్కడ స్థుతించుదురు అన్నాడు పదవచనం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము నొద్ద నివసించుట నాకిష్టము ఎందుకండి ఎంత ఇష్టం మందిరం అంటే వెళ్ళకి ఎందుకండి ఎంత కోరిక వెళ్ళకి ఎంత మక్కువ ఎందుకు పరలోకం వెళ్ళే వెళ్ళాలి అంటే అక్కడే ఉంది నిచ్చన మీకు ఈ సంగతి తెలిస్తే మందిరం అంటే పిచ్చెక్కిపోవాలి మందిరం అంటే పరితపించిపోవాలి ఎందుకో తెలుసా పరలోకానికి చేర్చే ఒక స్థలం అది పరలోకానికి నిన్ను నడిపించే ఒక గవిని అది ప్రియమైన దేవుని పిల్లలారా ఆదివారం రాగానే కొంతమంది చూడండి ఎంత ఆరాట పడుతుంటారంటే ఆదివారం ఈరోజు అందుకనో అందుకని పనులన్నీ త్వర త్వరగా పూర్తి చేసుకోవాలని తెల్లవారుజాములు వేసే ఉంటారండి మంచి తల్లులు పరలోకాన్ని ఇష్టపడే తల్లు కూర్చోండి తల్లులారా తొందరగా ప్రియమైన దేవుని పిల్లలారా పరలోకాన్ని ఇష్టపడే వాళ్ళు చీకటితోనే త్వర త్వరగా లేచి అన్ని పనులన్నీ చక్క పెట్టుకొని సమయానికి చక్కగా మందిరానికి వస్తారు కొంతమందికి ఆసక్తి లేని వాళ్ళు ఎప్పుడు వస్తారంటే పాటల తర్వాత వస్తారు కొంతమంది ప్రసంగం మధ్యలో వస్తారు కొంతమంది ప్రసంగం తర్వాత వస్తారు కొంతమంది కానుకల సేకరణలో వస్తారు కొంతమంది అయ్యగారు ఆశీర్వాదం ఇస్తుంటే వస్తారు కొంతమంది అందరూ పోతుంటే అక్కడ దాకా వచ్చి వాళ్ళతో పాటు కలిసి ఇంటికి వెళ్ళిపోతుంటారు ఇలాంటి రకాలు చాలామంది ఉన్నారండి బాధపడక నవ్వుకున్నారు చూసారా ఇందులో మీరు కూడా ఉండొచ్చు అసలు మీకు తెలుసా పరలోకపు ఏదో పరలోకానికి వెళ్ళాలంటే నిచ్చెన ఎక్కడుందో మీకు తెలుసా మందిరంలో ఉంది ప్రియులారా మందిరంలో ఉంది మందిరం కోసమే కదా పరితపించిపోయింది ఆ మందిరం ఏదంటే పౌలు గారు చెబుతున్నాడు అది దేవుని సంఘం తిమోతికు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి ఇంతక మందిరం ఏది యాకోబు గారు ఆ రోజు చెప్పిన మందిరం ఈరోజు దేవుడు చెబుతున్న ఆ మందిరం ఏదో ఇక్కడ మీరు చూడాలి శీఘ్రముగా మీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో దేవుని మందిరములు అనగా అని వివరణ ఇస్తున్నాడు మందిరం అంటే ఏదో అనుకుంటామని మందిరము దేవుని మందిరములు అనగా జీవముగల దేవుని సంఘం అది సంఘం మందిరం అంటే ఏది సంఘం ఏమండి మందిరం అంటే ఏదో ఇలాంటి కట్టడాలు అనుకుంటున్నారు చాలామంది కట్టడాలు కాదు కట్టడాలు ఒకప్పుడు మందిరం అని పిలువబడ్డాయి ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని మందిరం ఏదంటే సంఘం సంఘం ఎక్కడ కూడుకుంటే అదే దేవుని మందిరం ఇక ఇంకా వివరంగా చెప్పాలంటే సంఘం ఎక్కడ కూడుకుంటుందో ఆ సంఘం ఉన్న చోటే అది దేవుని మందిరం సంఘం చెట్టు కింద కూర్చున్నా మందిరమే అది అవునా ఒక టెంట్ వేసుకొని ఉన్న మందిరమే అది ఒక మంచి బిల్డింగ్లో కూడుకుంటున్నా అది మందిరమే సంఘమే దేవుని మందిరం అంటే ప్రతి ఒక్కళ్ళు సంఘములోనికి రావాలి చాలామంది మందిరానికి రారండి సంఘానికి రారు ఏంటమ్మా రావట్లేదండి మాకు బైబిల్ ఉందండి పెద్దోడికో బైబిల్ చిన్నోడికో బైబిల్ మా ఆయనకో బైబిల్ నాకో బైబిల్ మా ముసలు ఒడికోటి మా ముసలమ్మ కోట మొత్తానికి బైబిల్లే అయితే రావా రావేంటి చూసారా అండ్ అందరికీ బైబిల్లే ఉన్నాయండి బైబిల్ ఉంటే పర్లోకానికి వెళ్ళిపోతావు ఏంటి పుస్తకాలు ఇంట్లో కూర్చోబెట్టాలి మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు స్కూల్కి రావా స్కూల్కి రావద్దండి పిల్లలు నేర్చుకోవడానికి నేర్చుకోవాలి కదా మందిరానికి రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా మందిరానికి రావాలి జాగ్రత్తగా వినండి మందిరానికి ఎవరైతే క్రమంగా వస్తారో వాళ్ళు పరలోకానికి వస్తారు ఎప్పుడు పడితే అప్పుడు రావడం కాదు లేకపోతే క్రిస్మస్ కోసారి పోవడం కాదు నామకార్థ క్రైస్తువులాగా బ్రతకండి ఉన్నదే చిన్న జీవితం ఈ జీవితం ముగిసిందంటే నేను చెప్పే ఈ మాటలు మీకు మరణం తర్వాత గుర్తొస్తాయి ఆ రోజు దైవ సేవకుడు గొంతెత్తి అరుస్తున్నా పట్టించుకోకుండా బ్రతికాం అవి మాకు సంబంధించిన మాటలు కావులే అనుకున్నావు ఈ నన్ను ఈ నరకము నుండి ఈ నరకాగ్ని గుండము నుండి ఎవడు తప్పిస్తాడని నువ్వు కటకట ఏడ్చిన నిన్ను తప్పించే నాదుడు ఎవడు ఉండడో ఒకవేళ నరకంలో నువ్వు కాలిపోయేటప్పుడు నీ బాధ ప్రక్కనుడికి చెప్పాలనుకోండి అనుకున్నామనుకోండి అరే నాకు ఇంత బాధగా ఉందని చెప్పాలనుకుని ప్రయత్నం చేస్తే వాడే ఉంటాడు తెలుసా ఉండరా నా బాధగాక నేను చేస్తుంటే అంటాడు వాడు ఎందుకంటే నరకానికి వెళితే అందరూ బాధపడేవాళ్ళు అక్కడ ఆనందంగా నీ నీ గోడు వినేవాడు ఎవడు ఉండడో ఇక్కడ చెప్పు నీ గోడు మేము వింటాం ఇక్కడ చెప్పు నీ బాధ దేవుడు వింటాడు ఇక్కడ కన్ను మూసావా అయిపోయింది నీ జీవితం మందిరంలో బ్రతుకుతూ కన్ను మొయ్యి పరలోకానికి వస్తావు చాలా మంది మందిరాలకు రావడం మానుకున్నారు కదా వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్పాడో చూడండి హెబ్రి పత్రిక పది ఇరవై నాలుగు హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం చదవండి కొందరు కొందరు ఏం చేస్తున్నారట కొందరు కొందరు ఏం చేస్తున్నారట మానుకుంటారట అంటే సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ మానుకోరు కానీ కొందరు ఉంటారండి కొందరు ఉంటారండి దేవునికి పనికిరాని వాళ్ళు వీళ్ళు మానుకుంటారట ఏమండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానవద్దు అన్నాడండి మానక అంటే మానవద్దు మానవద్దు అన్నది దేవుని ఆజ్ఞ మరి నువ్వు మానుకుంటే ఏం చేసావు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం మానుకోవద్దురా అని దేవుడు చెప్తే నేను మానుకుంటానని నువ్వు అంటే నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు నరకానికే వెళ్తాడు ఇది దేవుని ఆజ్ఞ అండి నువ్వు మానుకోవద్దు అన్నది దేవుని ఆజ్ఞ ఇది మా సొంత మాట కాదు దేవుని మాట నేను మానుకుంటాను నా ఇష్టం నువ్వు అన్నావనుకో నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికితే ఇక్కడ బ్రతకొచ్చు నీ మరణం తర్వాత నీ ఇష్టాలు కుదరవు ఇక్కడి వరకే కుదురుతాయి నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకో తర్వాత దేవుడు ప్రతాపం చూపిస్తాడు తెలుసా మీకు ఇప్పుడు మానుకుంటే ఏం చేయమన్నారు చూడండి అక్కడ మానక ఒకరినొకడు మానుకుంటే ఏం చేయాలంట హెచ్చరించుచు అని ఉంది చూడండి ఒకరినొకడు మానుకున్నప్పుడు ఒకరినొకరు ఏం చేయాలి అంటే ఎవరు హెచ్చరించాలి మానుకోని వాడు వాడిని హెచ్చరించాలి హెచ్చరించడం అంటే హెచ్చరిక ఎలా ఉంటుంది పోలీసు వారి హెచ్చరిక ఎలా ఉండదు చెప్పండి రాత్రి ఎవడైనా పన్నెండు గంటల తర్వాత కనపడ్డాడో కర్ఫ్యూ పెట్టాం కాళ్ళు ఇరిగిందా కొడతాం అంటారు దాన్ని హెచ్చరిక అంతేగాని అమ్మమ్మమ్మ భర్తీ నడుతున్నాం మేము దండం పెడతాం ఎట్లయినా బయటికి రాకుండా అంటారా పోలీసులు వాళ్ళు ఎందుకు అంటారండి పోలీసు వారి హెచ్చరిక హెచ్చరిక మనకు తెలుసు సంఘములోనికి మానుకోకుండా వచ్చేవాడు మానుకునేవాడిని ఏం చేయాలి హెచ్చరించాలి ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఎవరినైనా ఎప్పుడైనా మీరు మానుకున్న వాళ్ళని ఇంటికి వెళ్ళి హెచ్చరించారా హెచ్చరిక అంటే ఏంటి నువ్వు పోతావు నరకానికి పరలోకానికి నిచ్చిన సంఘములో ఉంటే సంఘానికి రాకుండా నువ్వు మానుకున్నావు అంటే నిన్ను నిచ్చిన ఒక్క మెట్టు కూడా దేవుడు ఎక్కనే బిడ్డా అని ఇప్పుడు ఆయన గద్దించావా హెచ్చరించావా హెచ్చరించమన్న సంగతి మీరు హెచ్చరించరన్న సంగతి నాకు తెలుసు ఎందుకు హెచ్చరించరో చెప్పమంటారా మీరు పోయి హెచ్చరించారనుకోండి వాళ్ళు ఏమంటారంటే అక్క మొన్ననే నేను రాలేదు ఆదివారం నెలలో నువ్వు రెండు వారాలు రాలేదు గుర్తు చేసుకోసారి అన్నదనుకోండి పరువు వాద్దీ మళ్ళా ముసుకేసుకొని ఏడ్చుకుంటే ఇంటికి రావాలా కనుక మీరెవరు హెచ్చరించరన్న సంగతి నాకు తెలుసు హెచ్చరించాలంటే బాప్ తీసుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే సంఘానికి వెళుతున్నారో వాళ్ళకే ఉంది అధికారం ఒకరినొకరు హెచ్చరించచ్చు ఆ దినము క్రీస్తు రాకడ దినము సమీ సమీపించడం మీరు చూచడం కొలది మరి ఎక్కువగా మీరు సంఘానికి వెళ్ళండి అలాగూ చేయచ్చు అంటే ఎక్కువగా సంఘానికి వెళుతూ సంఘ కార్యక్రమాల్లో ఉంటూ ప్రేమ చూపుటకును ఇలాంటి సభలు సత్కార్యములు చేయటకును ఒకరినొకడు మనం పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి ఇలాంటి పనులన్నీ మనం బాగా చేయాలని ఒకరినొకడు హెచ్చరించుకోవాలటండి పురికొల్పుకోవాలి చూసారా మానుకుంటే ఏం చేసామో మనం మానుకున్న రోజు ఎన్ని తప్పులు చేసామో మీకు చూపిస్తా చూడండి ఆ తర్వాత మాటలు చూడండి మనము సత్యమును ఇక్కడ కంటిన్యూషన్లో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని అన్నాడండి జాగ్రత్తగా వినాలి ఏమండి మనం సత్యమును గూర్చిన అనుభవం పొందాం కదా ఈ పొందిన తర్వాత నువ్వేం చేసావు బుద్ధిపూర్వకంగా మానేసావు మానేయటం అనేది యాక్సిడెంటల్గా జరిగేది కాదు అనుకోకూడదు అమ్మో ఇలా ఆదివారం తెలియకుండా పోయింది బలిపనైపోయి మిస్ అయిపోయాను అనుకో అనుకో అనుకోవడం కాదు నీకు ఆదివారం అని తెలిసినా మైకు అక్కడ వినబడుతున్నా పాటలు నీకు వినబడుతున్నా నువ్వు మానుకున్నావు బుద్ధిపూర్వకంగా చేసిన పాపం అది ఏ పాపం బుద్ధిపూర్వకంగా కావాలనే నువ్వు చేశావు తెలియక చేసిన పాపం కాదు అది చేసిన పాపం ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల బలి లేదట ఇక బలి లేదు నువ్వు బాప్తిస్మ పొందక ముందు చేసిన పాపానికి బలం ఉంది యేసుక్రీస్తు బలి నువ్వు బాప్తీస్మం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మానుకుంటే ఈ పాపానికి ఇంకెవడ బలవుతాడు అవుతాడు నువ్వే బలైపోతావు అని అర్థం దీనికి బలి లేదు ఇక నీకోసం వచ్చి బలి అవ్వడు నువ్వే అయిపోతావు అని చెబుతున్నాడు తర్వాత చూడండి న్యాయపు తీర్పు ఇక ఏముందంటే నీకు కాసుకోమంటున్నాడు దేనికి న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడు దేవుడట తీర్పు తీరుస్తాడట నువ్వు మానుకున్నందుకు న్యాయపు తీర్పే తీరుస్తాడట న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును నీకు అన్నాడండి ఏముందట అగ్నిగుండం ఎదురు చూస్తుందట మన కోసం మానుకున్న వాళ్ళ కోసం తర్వాత చూడండి ఎవడైనను మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడ ఏమండి మోసే ధర్మశాస్త్రం గురించి ఎబురీలకు ఎందుకు రాస్తున్నాడో తెలుసా వీళ్ళు యూదులు ఒకప్పుడు యూదులండి వీళ్ళు తర్వాత క్రైస్తవులు అయ్యారు యూదులకి ధర్మశాస్త్రం ఉంది కదా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదండి ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఆచరించకపోతే ఆ రోజు శిక్ష ఏంటో తెలుసా ఆచరించినందుకు ఒకరోజు ఒకడికి పడిన శిక్ష ఏంటో తెలుసండి ఒకడట కట్టిపుళ్ళు ఏరుకుంటున్నాడట విశ్రాంతి దినాన విశ్రాంతి తీసుకోకుండా దేవుని సన్నిధిలో లేకుండా కట్టిపొలలు ఏరుకుంటుండే కంప్లైంట్ వచ్చింది మోసే గారి దగ్గరికి అయ్యా వీడు కట్టిపొలు లేరుకున్నాడు అని చెప్పేసి అంటే తీసుకురండి ఆయన్ని అని అన్నారు అక్కడ పక్కకు పెట్టారు దేవుణ్ణి అడిగాడు మోసే గారు అయ్యా ఈయన మానుకున్నాడు మరి ఆ విశ్రాంతి దినాన్ని పాటించలేదు తన పనులకి వెళ్ళాడు ఏం చేయమంటారు దేవా అంటే దేవుడు ఎవరైనా చూసా మీరు ఇస్రయేలీలందరూ కూడా వాణ్ణి పాలెం వెలుపలకు తీసుకుపోయి తల ఒక రాయి తీసుకొని కొట్టి 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 చంపేయండి అన్నాడండి ఓరి నాయను కట్టి పొలలు ఎదురుకోవడానికి పోతే ఇంత శిక్ష మీరు అనుకోవచ్చు వాము కట్టి పొల్లల కోసం ఇట్లా ఇంత శిక్ష ఆయన ఇచ్చిన తీర్పు అది కట్టి పొలలే కదా అనకండి దేవుని సన్నిధి మానుకున్నాడు అతను అంటే దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు ఆజ్ఞను అతిక్రమించాడు అసలు ఇస్రాయలీలందరూ పాలెం వెలుపులకి ఎందుకు వెళ్ళాలో తెలుసా అందరూ వెళ్ళి అందరి ఎందుకు కొట్టాలంటే ఏమంటే ఒక మనిషిని చంపడానికి నలుగురు చాలు నలుగురు రాళ్ళు పట్టుకొని కొడితే వాడు చేస్తాడు అందరిని ఎందుకు వెళ్ళమన్నాడంటే అందరూ రాళ్ళు విసిరేటప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం కావాలి రేపు దినం మనం కూడా మానుకొని కటి పొలాలకో పొలానికో వెళ్తే ఇక ఇదే గతి మనకు కూడా పడుతుందిరా అని చెప్పి ప్రతి ఒక్కడు తెలుసుకోవాలని మొత్తాన్ని ఎలామన్నాడండి ప్రతి ఒక్కడికి బుద్ధి రావాలి ఈరోజు ప్రతి క్రైస్తవుడికి బుద్ధి రావాలి ఆ రోజు యూదుల్లో నుంచి క్రైస్తవులైన అయిన వాళ్ళకి చెబుతున్నాడు మోసే ధర్మశాస్త్రమును ఎవడైనా నిరాకరించిన ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరించకుండా వాడిని చంపించుదురు కదా యూదులారా ఒకప్పుడు యూదులు కదా మీరు ఈరోజు క్రైస్తవులు అయ్యారు మీకు తెలుసు కదా ఈ ఆజ్ఞ మీరు ఎందుకు మానుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు ఆజ్ఞ ఉంది ఇప్పుడు అదే లేదు మేము కొత్త నిబంధనలో ఉన్నాము మాకు అలాంటి శిక్షలు ఉండవు మీరు అనుకుంటున్నారా అది తప్పు మీరు చేస్తున్నది అని చెబుతూ ఇట్లుండగా అంటే మీరు ఇలా ఇలా తప్పించుకొని వెళుతూ చేసిన తప్పు ఏంటంటే మొదటిది ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అన్నాడండి అంటే ఆదివారం మానుకున్నవాడు చేసిన మొదటి తప్పు ఏంటంటే దేవుని కుమారునే పాదాల క్రిందేసి తొక్కి వెళ్ళేవాట నువ్వు ఆ రోజు నీ సొంత పనికి ఎవరిని మనసుంటే కటకట ఏడవాలి మీరు దేవుని నువ్వు ఏం చేసావు పాదాల క్రింద వేసి తొక్కుకుంటూ నీ పనికి వెళ్ళావు నీ కొడుకును ఎవడైనా కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే నువ్వు చూసావు అనుకో ఏం చేస్తావు చెప్పండి పది కేజీలు ఒంట్లో మాంసం లేకపోయినా కర్ర తీసుకుని ఓ మీదకి వెళ్ళిపోతాం వెంట్రా మామూని తొక్కుతున్నావు అని మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నువ్వు తొక్కావు మందిరానికి మానుకొని నిన్నేం చేయాలి దేవుడు అదే అన్నాడు చూడండి అక్కడ దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అది మొదట తప్పు రెండవది తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచావు ఇది రెండవ తప్పు అంటే ప్రతి ఆదివారం మనకి ఏముంటుందండి నిబంధన రక్తం రొట్టె ప్రభుబల్ల ఉంటుంది ఈ ప్రభు వల్ల ఎప్పుడు ఉంటుంది అంటే ఆదివారం ఉంటుంది ఆదివారం మానుకోవాల గురించి ఎందుకు చెబుతున్నానంటే ఈ రొట్టె గురించి అక్కడ ప్రభుబల్ల గురించి చెప్పాడు కనుక ఆదివారం ప్రతి వారం మనకు క్రమంగా రొట్టె కార్యక్రమం ఉంటుంది దీన్ని నువ్వేం చేసావు ఏసు రక్తం తీసుకోకుండా నువ్వేం చేసావు దాన్ని ఈ రక్తం నన్నేం చేస్తుంది ఇది నన్నేం గడుగుతుంది అని దాన్ని నువ్వు అపవిత్రమైన దానికి ఎంచి నువ్వు వెళ్ళిపోయావు నీ పనికి ఇది రెండవ తప్పు మూడవది కృపకు కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించావు అంటే మనలో బాప్తిస్మం పొందినప్పుడు ఎవరిని పంపాడు దేవుడు మనలోకి పరిశుద్ధాత్మను ఆ పరిశుద్ధాత్మ ఏమంటాడు తెలుసా ఆదివారం వచ్చింది క్రైస్తవుడా నువ్వేంటి సొంత పనికి వెళ్తున్నావు నువ్వు ఈరోజు ఆరాధనకెళ్ళాలి కదా అక్కడికి వెళ్లాల్సినోడు ఇక్కడికి వెళ్తున్నావు ఏంటి అని పరిశుద్ధ ఆత్మదేవుడు లోపల నిన్ను గద్దిస్తుంటే ఆ ఆత్మను కూడా నువ్వేం చేసావు తిరస్కరి తిరస్కరించావు ఏం చేస్తావు నేను వెళ్తా అని నువ్వు తిరస్కరించి ఏం చేసావు వెళ్ళిపోయావు ఎన్ని తప్పులండి ఒకళ్ళ మాట రావట్లేదు చూసారా సైలెంట్ అయిపోయారు అంత సైలెంట్ అయిపోయారు చూసారా మూడు మూడు తప్పులు చేశావు మొదటిది చెప్పండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పాదాల క్రిందేసి తొక్కావు రెండవది నిబంధన రక్తమైన రక్తాన్ని అపవిత్రమైన దానిగా అంటే తీసుకుంటే నిన్ను పవిత్రం చేస్తుంది ఏసు రక్తం ఏం చేస్తుంది అంటే ప్రతి పాపం నుండి నిన్ను కడుగుతుంది నువ్వు తెలిసి తెలియజేసిన పాపాన్ని నిన్ను కడుగుతుంది కానీ నువ్వేమనుకున్నావు ఆ రక్తం ఏం కడుగుద్ది అయ్యగారు ఏదో ద్రాక్ష రసం తెచ్చి నీళ్ళు కలిపి ఏదో సగం ఎంత ఎంత ఉంటుంది ఎంత ఇస్తాడు దాని అది అది ఏం చేస్తుంది ఆ అయితే ఏంటి అది తీసుకోకపోతే ఏంటి ఓ పెద్ద అక్కడికి వెళ్ళాలమ్మా నిన్ను ఏం చేస్తాడో రేపు ఇక్కడ చెప్తాను వినండి ఏమండి అపవిత్రమైన దానికే వేయించావు మూడవది పరిశుద్ధ నిన్న ఏం చేస్తున్నాడు ఏంటమ్మా ఎవరో చచ్చిపోరని పోతావు ఆదివారం ఎవడవరు చదువుతుంటాడు అండి మనకెందుకో వాడు పని కట్టుకొని ఆ రోజే చస్తాడు పని కట్టుకొని పెళ్ళిళ్ళు అప్పుడే చేసుకుంటారు పని కట్టుకొని గృహప్రవేశాలు అప్పుడే పెడతారు ఎప్పుడు నువ్వు మందిరానికి వచ్చే రోజే సాతాను శోధనది నీకు అప్పుడు నువ్వేం చేస్తావు మందిరంలో మరి ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చు కదా మధ్యాహ్నం నుంచి అమ్మో నేను ఏడవపోతే అక్కడ ఏడిచేవాడు లేడని ఎక్కడి నుంచి ఏడుచుకుంటూ పోతావు దరిద్రమొహం పెట్టుకొని అసలు చావుకబుడు వస్తే చాలు ఇంటి దగ్గర నుంచే క్యాసెట్ ఆనైపోద్ది నువ్వు ఏడవపోతే ఎవడు లేడండి అసలు ఏడవద్దని దేవుడు చెప్పాడు చనిపోయిన వాడి గురించి ఏడవద్దని చెప్తే నువ్వు ఇక్కడే క్యాసెట్ మొదలు పెట్టావు ఎంత భయంకరంగా చేస్తున్నావండి మనం తర్వాత దేవుడు ఏం చేశాడు నువ్వు ఇలా చేయటం తప్పు అని నీకు లోపల గద్దింపు పుడతన్నా సొంత పని చేసుకుంటున్నావేంటి ఈరోజు దేవుని మందిరంలో కనపడాలి నువ్వు అని చెబుతుంటే ఆ పరిశుద్ధాత్మ నువ్వేం చేసావు నువ్వంతే చెప్తావా నోరు మోసుకో పిల్లలకి ఫీజు కట్టాలి అక్కడ పిల్లలకి ఫీజు కట్టాలా స్కూల్లో ఒప్పుకోరు పోవాలి నేను ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏం చేశాడు చూడండి ఎంత చేసినప్పుడు ఆ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు అంటే శిక్ష ఎంత ఉంటుంది అనుకుంటున్నారా అన్నాడండి ఎంత శిక్ష ఉంటుంది దీనికి అనుకుంటున్నారు మీరు మీకు ఏం దోస్తుందో చెప్పండి మీకు ఎంత శిక్ష ఉంటుంది అనుకుంటున్నారు ఒక సంవత్సరం నరకంలో గాలి చేసి తీర్తారనుకుంటున్నారా ఎంత శిక్ష ఉంటుంది అని చెప్పి పగ తీర్చుట అంటే పగ ఎవరి మీద తీర్చుకుంటారండి వాస్తవానికి ఇస్రయలు పగ శత్రువుల మీద తీర్చుకునేవాళ్ళు అంటే నువ్వు మానుకొని దేవుడికి ఏమయ్యావు శత్రువైపోయావు దేవునికే శత్రువులండి ఆదివారం మందిరాలు మానుకునే వాళ్ళంతా దేవునికి ఎవరో తెలుసా శత్రువులు ఏదో కుంటి సాకులు చెప్పి మానుకోకు చస్తావు గుండెల్లో భయం పెట్టుకుని బ్రతకాలి తర్వాత ఏముందో చూడండి నేనే తగిన ప్రతిఫలం ఇస్తానన్నాడండి దేనికి నువ్వు మానుకున్న దానికి నేనే నీకు ప్రతిఫలం ఇస్తును తర్వాత మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదము కదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం దేనికి వాడాడు ఈ పదం నువ్వు దేవుని మందిరానికి మానుకుంటే నేనేం చేయలేననుకుంటున్నావా నా చేతిలోకి తీసుకుంటా నిన్ను నలిపేస్తారా అంటున్నాడండి దేవుడు అప్పుడప్పుడు మన కోపం వస్తే అంటుంటాం నలిపేస్తానని ఎంత ఉంది నీ చేయి ఎంత ఉంది నీ చెయ్యి నలపడానికి చూసుకో సార్ అర్థంలో ఎంత ఉంది దేవుడు చెయ్యి ఎంతో చెప్పమంటారా దేవుడు ఆకాశం మీద కూర్చుంటే ఆయన కాలు భూమి మీదకి వస్తుందట ఆకాశము నా సింహాసనము భూమి నాకు పాదాల పీఠం కాదు ఒక్క కాలు పెట్టుకోవడానికి సరిపోద్ది మన తండ్రికి భూమి మరి చెయ్యి ఎంత ఉంటుంది కాలు ఎంత ఉంటే కాలు భూమికి సరిపోయింది చెయ్యి ఎంత ఉంటుంది ఆ చేతుల్లో నువ్వు ఎంత ఉంటావు ఒకసారి ఊహించుకో జీవము గల దేవుని చెయ్యదే దాంట్లో పడ్డావా అయిపోతావు అయిపోతావు పరలోకానికి నిన్ను తీసుకుపోవడానికి దేవుడు ఏర్పరిచిందే దేవుని మందిరం అందుకే ఒకప్పుడు ఆదిమ సంఘం తప్పక కూడుకున్నారు వాళ్ళకు సత్యం తెలిసింది కనుక వాళ్ళు తప్పక దేవుని మందిరంలో గడిపారు వాళ్ళకు నిజం తెలుసు గనక మరి రోజు క్రైస్తవుడుగా మనం ఏం చేస్తున్నాం క్రైస్తవురాలుగా నువ్వేం చేస్తున్నావు నీకు భయం లేదా జీవము గల దేవుడు నిన్ను చంపేస్తాడని జీవము గల దేవుడు నిన్ను నరకంలో పడవేస్తాడని భయం లేదా భయము కలిగి బ్రతకాలి మనం దేవుని మందిరం మానుకోకూడదండి ఆశామాషి వ్యవహారం కాదు పరలోకానికి నిచ్చెన ఎక్కడుంది మందిరంలో ఉంది ఆ నిచ్చెన దగ్గరకు నువ్వు రానంటే నిన్ను ఏం చేయాలి దేవుడు అందుకే పర అక్కడ మనకు నిజంగానండి పరలోకం అంటే ఇష్టం కలిగిన వాళ్ళంతా మందిరం మీదనే ఉండాలని ఆరాటం ఆలోచన నేనెప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వస్తాడు సేవకుడు ఎప్పుడు మంచి మాటలు నాకు దొరుకుతాయనే ఆరాటంతో ఎవరైతే బ్రతుకుతారు వాళ్ళదే పరలోకం లేదా నిత్య నరకం నిత్య నరకం యుగ యోగాలు కాలిపోవాలి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకొని పరీక్షించుకొని దేవుని కోసం దేవుని మందిరంపై ఒక దావీదు వలె కురావు కుమారు వలె యేసుక్రీస్తు వలె ఆయన ప్రతి విశ్రాంతి దినము దేవాలయంలోకి వెళ్తున్నాడు ఆయన యజుక్రీస్తు వారు నీకు నేర్పించట్లేదు ఆ పాఠం ఆయన ఆయన మనకు మాదిరి కదా ఆయనలాగా బ్రతకపోతే మనం పరలోకానికి ఎలా వెళతాం కనుక ప్రతి ఒక్కరు ఏదో నేను చెబుతున్నానని నేనేదో గద్దెస్తానని అనుకోక దేవుడు నన్ను గద్దించడాని అనుకుంటే బుద్ధి కలిగిన వాళ్ళలాగా పరలోకానికి వస్తారు లేదా నిత్య నరకం తప్పదు జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరు బ్రతుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ మ్యూజిడమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి